విశ్వకర్మ టీవీ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. నేను హంసిక విశ్వకర్మ. మన బీసీ ముద్దుబిడ్డ శాసన మండలి మాజీ చైర్మన్ స్వామి గౌడ్ గారిని కలిసి ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 17న జరిగే దేవశిల్పి విశ్వకర్మ జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించి సెలవు దినం ప్రకటించే విధంగా చూడాలని మన ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ తరపున మీ సేవకుడు ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ ఎండి కొండోజు నరసింహాచారి పెద్దపల్లి ప్రభాకర్ చారి కలిసి కోరడం జరిగింది. దానికి తను సానుకూలంగా స్పందించి తప్పకుండా ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చి మన ప్రజలకు మన విశ్వకర్మలకు ముందస్తుగా విశ్వకర్మ జయంతి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. వారికి మన విశ్వకర్మల తరపున ధన్యవాదాలు తెలియజేద్దాం. సెప్టెంబర్ 17 విశ్వకర్మ జయంతి. విశ్వకర్మ జయంతి సందర్భంగా నేను విశ్వకర్మీయులందరికీ అదే విధంగా మానవులందరికీ కూడా నేను విశ్వకర్మ జయంతి సందర్భంగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. చాలామంది అడుగుతూ ఉంటారు విశ్వకర్మ జయంతి సందర్భంగా విశ్వకర్మీలు కాకుండా ప్రజలందరూ చెప్తున్నారే, ఈరోజు ప్రజలు జీవిస్తున్నారు అంటే, ఈరోజు భూమి మీద మానవుడు బ్రతుకుతున్నాడు అని అంటే విశ్వకర్మీయుడు తయారు చేసినటువంటి పనిముట్లు అన్న విషయం మనం ఇక్కడ దృష్టిలో పెట్టుకోవాలి. మనిషి బ్రతకడం కోసం నాగల్ని తయారు చేశాడు, మనిషి జీవన విధానం కోసం చక్రాన్ని తయారు చేశాడు, అదే విధంగా సుత్తిని తయారు చేశాడు, కొడవల్ని తయారు చేశాడు, మహిళలు ధరించేటటువంటి ఆభరణాలు తయారు చేశాడు విశ్వకర్మ. అందువలన ఈరోజు మానవుని యొక్క జీవితంలో విశ్వకర్మీయుల పాత్ర చాలా ప్రధానమైనటువంటి పాత్ర. ఈనాడు ప్రజాస్వామ్యంలో కానీ మనం ఈ భారతదేశంలో ఇంత ఉన్నత ప్రగతి సాధిస్తున్నాము అని అంటే అది విశ్వకర్మీయుల యొక్క వాళ్ళ గుర్తింపు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. వీర బ్రహ్మేంద్ర స్వామి ఆయన విశ్వకర్మలు. ఆ విధంగానే అనేక మంది విశ్వకర్మలు ఈరోజు మన జీవన విధానాన్ని కొనసాగిస్తున్నారు. ఈరోజు ప్రగతి సాధించడానికి ప్రధాన కారణం మన యొక్క పారిశ్రామిక ఉత్పత్తులు, మన యొక్క వ్యవసాయ ఉత్పత్తులు, ఇవన్నీ కూడా విశ్వకర్ముడు చేసినటువంటి పనిముట్లతోటే తయారైనాయి. అందువలన నేను విశ్వకర్మీయులందరితో పాటు భారతీయులందరికీ మానవులందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలను అందజేస్తూ ఉన్నాను. అదేవిధంగా నేను కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను, విశ్వకర్మ జయంతి రోజున భారతదేశం మొత్తంలో సెలవుగా ప్రకటించి వారి యొక్క సమస్యలను, వారి సంక్షేమాన్ని చూడవలసినటువంటి బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంది. దయచేసి విశ్వకర్మ జయంతిని ప్రపంచ జయంతిగా జరుపుకొని దానికి గుర్తింపునియాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. ఈరోజు మనం కట్టుకుంటున్నటువంటి ఇళ్ళు కానివ్వండి, వందల 150 ఫ్లాట్లు కట్టుకుంటున్నటువంటి భవనాలు కానివ్వండి, సౌదాలు కానివ్వండి, ఈరోజు నిర్మాణం జరిగింది అని అంటే ఆనాడు గోల్కొండ కిలా చార్మినార్తో పాటుగా ఈనాడు ఉన్నటువంటి నిర్మాణాలు కూడా పవిత్రమైనటువంటి దేవాలయాలు. తిరుపతి యాదాద్రి టెంపుల్, శ్రీశైలం ప్రాజెక్ట్, నీటి ప్రాజెక్ట్, పోలవరం ప్రాజెక్ట్, కాళేశ్వరం ప్రాజెక్ట్ అట్లా చెప్పుకుంటా పోతే ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్క నిర్మాణం కూడా విశ్వకర్మతో జరిగింది. కాబట్టి నేను విశ్వకర్మలకు తప్పకుండా గుర్తింపునిచ్చి ఆ విలువను నిలబెట్టాల్సిందిగా కోరుతా ఉన్నాను.